नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ मैं अरुण मुंदुगु बुलेटिन हला గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో నందమూరి బాలయ్య బాబు 60వ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ అలాగే 5వ వార్డులో 60 మంది పేదవాళ్లకు అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ టౌన్ గోగినేని శ్రీనివాస్, సెక్రటరీ మద్దుల అంకాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ వారసుడిగా కూడా రంగ ప్రవేశం చేయటం, హిందూపురం శాసనసభ్యుడిగా కొనసాగి ప్రజల మన్ననలు పొందే విధంగా స్థానాలను కొనసాగించి తిరిగి రెండోసారి కూడా అత్యధిక మెజార్టీతో పార్టీకి ఎదురుగాలు వీస్తున్న సమయంలో కూడా భారీ మెజార్టీతో ఎన్నిక అవ్వడం జరిగింది. మరి ఇక్కడ అదేవిధంగా మొదటి నుంచి కూడా రేపల్ల పరిసర ప్రాంతాల్లో నందమూరి అభిమానులు విపరీతంగా ఉన్నారు. వారు వివిధ సేవా సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా నిమగ్నమై ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజున పట్టణంలో ఉన్నటువంటి నిరాశ్రయులకి కల్పించబడినటువంటి ఈ కమ్యూనిటీ హాల్లో ఉన్నటువంటి నిరాశ్రయులకి మరి ప్రత్యేకించి గోగినేని శ్రీనివాసరావు గారు, మద్దుల అంకాల్ గారు, అట్లాగే ఇతర అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా వారికి ఈరోజు భోజనం ఏర్పాటు చేసి మరి సమాజ సేవలో ఎంతో కొంత పాలు పంచుకున్నామనేటటువంటి తృప్తితో ఈ కార్యక్రమానికి పూనుకొని దాన్ని విజయవంతంగా కొనసాగించడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా ప్రస్తావించుకోవాలి. ఈ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఏ ఉద్దేశంతో అయితే, ఏ ఆశయంతో అయితే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి నినాదంతో బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీ వర్గాలకి, పేద వర్గాలకి అండగా ఉండేదానికోసం, ముఖ్యంగా పేదవారికి అవసరమైనటువంటి కూడు, గుడ్డ, నీడ ఈ అవసరాల కోసం పార్టీ స్థాపన జరిగింది. అదే ఆశయాలతో ఈరోజు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో కొనసాగుతూ ఉంది. మరి కారణాలు ఏమైనా కానీ మరి మార్పులు అనేవి సహజం. కొంతమంది ఈ మధ్యన అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. వృద్ధులైపోయిన వీళ్ళకి రాజకీయాలు అవసరమా అని, వృద్ధులు కాదు మరి ఈ వయసులో 87 సంవత్సరాల వయసులో దేవగౌడ గారు రాజ్యసభకు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే మేధావుల అభిప్రాయాలు, మేధావుల మరి వాళ్ళ సూచనలు కానీ ఆలోచన విధానాలకు కానీ మన సమాజానికి ఎంతో అవసరం. అది వయసును బట్టి రాజకీయాలలో అర్హత అనర్హతలుగా నిర్ణయించేటటువంటి పరిస్థితి భారత రాజ్యాంగంలో కూడా ఎక్కడా కల్పించబడలేదు. దయచేసి వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా కూడా వాళ్ళందరికీ కూడా తెలియపరిచే విషయం ఏంటంటే మళ్ళీ ఉభెత్తున లేచిపడే కరెక్టంలాగా తెలుగుదేశం పార్టీ 2024లో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ప్రజల మన్ననలను పొందే విధంగా పరిపాలన చేయటం డెఫినెట్గా జరుగుద్దని చెప్పని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి అభిప్రాయాలు నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా రామారావు గారు కూడా దాదాపు 56 సంవత్సరాలు దాటిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించడం, 73వ సంవత్సరంలో వారు చనిపోవడం జరిగింది. మరి ఇవాళ ఇప్పటికే రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి నందమూరి నటవారసుడు బాలకృష్ణ గారు మరి ఈ 60 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కొనసాగి తెలుగుదేశం పార్టీకి వైభవం తెస్తారని చెప్పని, పునర్వైభవం తేవాలని చెప్పని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మరి ఈ సందర్భంగా ప్రస్తావించుకుంటూ అందరికీ, ప్రజలందరికీ కూడా ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి 2024లో పట్టం కట్టేటటువంటి దానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను.